అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ స్కామ్ కథలో మొత్తం 3 కీలక పాత్రలు ఉన్నాయి. మొదటిది యూరో ఎగ్జిమ్ బ్యాంక్, ఇక రెండవది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కాంట్రాక్ట్ సంస్థలు, మూడవది ఎస్బీఐ యూబీఐ లాంటి బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ఈ కుంభకోణంలో రహస్యాలని ఒక్కటొక్కటిగా మీకు వివరిస్తాను. ముందుగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చూద్దాం. ఈ పేరు వినగానే మీరు మోసపోవచ్చు, ఇది యూరోప్లోని పెద్ద బ్యాంక్ అని అపోహపడవచ్చు, కానీ దీనికి అంత సీన్ లేదు. ఈ స్కామ్కి పునాదే ఈ బ్యాంక్ పేరు యూరో ఎగ్జిమ్. మన దేశానికి 13,500 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉన్న చిన్న దేశం సెయింట్ లూసియా, ఈ బ్యాంక్కి అదే కేంద్రం. కేవలం 2 లక్షల జనాభా ఉన్న వెస్టిండీస్లో ఓ భాగం ఇది. పొరుగుదేశమైన బార్బడోస్లో గత నెలలో జరిగిన T20 ప్రపంచ కప్ను టీమిండియా గెలుచుకుంది. ఆ బార్బడోస్కు పక్కనే ఉంటుంది ఈ సెయింట్ లూసియా. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియాలో ఏం చేస్తుందని మీకు అనుమానం రావచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇండియాలో పెద్ద ప్రాజెక్టులకు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.